నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ డేట్ని అనౌన్స్ చేసింది 18th. సో 18th కి ప్రధాన పార్టీల అధ్యక్షులు అలాగే అధ్యక్షుల భార్యలు కూడా సిద్ధమవుతున్నాయి. సో ఒక రంగం సిద్ధం చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. మరి అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాం. నమస్తే రావు గారు. నమస్తే. ఎలక్షన్ నోటిఫికేషన్ నామినేషన్ సంబంధించి డేట్ అనౌన్స్ చేసింది 18th అని. సో 18th కి ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో, టీడీపీ, వైసీపీ, ఆ పార్టీ అధ్యక్షులు అలాగే అధ్యక్షుల భార్యలు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. సో ఒకవైపు భువనేశ్వరి, ఇంకోవైపు భారతి, వీళ్ళిద్దరు కూడా డి అంటే డి అనేటువంటి రంగం సిద్ధం చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. అసలు ఏం జరుగుతుంది దీని గురించి? అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఎన్నికల ప్రచారంలోకి దింపుతున్నారంటే ఆ ఎన్నికలు ఎంత సీరియస్గా ప్రధానమైన పార్టీలు తీసుకున్నాయనే దానికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. డూ ఆర్ డై సిచ్యువేషన్. తెలుగుదేశం పార్టీకి అదే సిచ్యువేషను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అదే సిచ్యువేషను. ఒకవేళ ఇన్ కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో రాకపోతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఎలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తుందో సేమ్, అలాంటి కన్నా కూడా ఇంకా భయంకరమైన సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ, ఇంకా ఇక్కడ అవినీతి కేసులు లేవు కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నారు. కాబట్టి అక్కడ కనుక ప్రజాకోర్టులో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఇమీడియట్గా ఆయన జైలుకు పోవాల్సి వస్తుంది. జైలుకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకు నేను అది చెప్తున్నానంటే, ఇప్పటి వరకు నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కాలేను, నాకు మినహాయింపు ఇవ్వండి అని చెప్పి కోరారు సిబిఐ కోర్టుని. హైదరాబాద్లో ఉండే సిబిఐ కోర్టుని కోరితే ఖర్చు ఇవన్నీ లెక్కేసుకున్న తర్వాత ఆయనకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. మామూలుగా అయితే ప్రతి శుక్రవారం ఆయన కోర్టులో హాజరు కావాలి, వ్యక్తిగతంగా హాజరు కావాలి, భౌతికంగా హాజరు కావాలి. ఆయన ఇప్పుడు ఉపశమనం పొందారు లేదా ఆయన మినహాయింపు పొందారంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం వల్ల. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి పదవి పోయిన వెంటనే ఆయన ప్రతి శుక్రవారం కూడా ఏడు కోర్టుకి హాజరు కావాలి, ప్లస్ కేసులు ఇంకా విచారణకి వస్తాయి, విచారణ వేగవంతం అవుతుంది, జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉందనేది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. సో కాబట్టి డూ ఆర్ డై సిచ్యువేషను జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రాకపోతే ఏం జరుగుతుందనేది ఆయనకు తెలుసు. అందుకే గజకర్ణ గోకర్ణ విద్యలన్నింటినీ కూడా ప్రయోగించి, సామదాన భేద దండోపాయాలన్నింటినీ కూడా ప్రయోగించి గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే అల్లకొల్లలు అవుతుంది, అప్పుడే స్టార్ట్ అయింది ఒంగోలులో, మాచర్లో మనం చూసాం. ఇక తెలుగుదేశం పార్టీకి కూడా అంతకంటే డూ ఆర్ డై సిచ్యువేషన్. అధికారంలో రాకపోతే రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏమైపోతుంది అనేది, ఇవే నా చివరి ఎన్నికలు అని చెప్పి చెప్పారు ఆల్రెడీ. ఎందుకన్నారంటే చివరి ఎన్నికలు ఇవే ఆంధ్రప్రదేశ్కి అని లెక్క. ఆంధ్రప్రదేశ్కి చివరి ఎన్నికలు. ఒకవేళ కనుక ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి వస్తే ఇంకా పర్మనెంట్గా అతను ఉన్నంత వరకు, అతను వద్దనుకున్నంత వరకు సీఎం ఆయనే. ఒకసారి సీఎం అయితేనే విపక్షాలని ఏ విధంగా చేశాడో చూసాం. మళ్ళీ సీఎం అయితే విపక్షాలని లేకుండా చేస్తారు, ప్లస్ ఎన్నికలు కూడా సజావుగా జరిగేటువంటి పరిస్థితి ఉండదు ఆంధ్రప్రదేశ్లో. ఇక ఆంధ్రప్రదేశ్ను మర్చిపోవడమే. అందుకే చివరి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి. చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే చివరి ఎన్నికలు ఇవి మీరే ఆలోచించుకోండి అని చెప్పారు. 2019 ఎన్నికలు ఏం చెప్పారు, మీరు తెలుగుదేశం పార్టీని గెలిపించకపోతే ఇబ్బంది పడతారు, రాజధాని పోతుంది, డెవలప్మెంట్ అంతా మధ్యలో ఉంది, కొత్త రాష్ట్రం, మీరు దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి వంగి వంగి దండాలు పెట్టాడు ఆయన. ఆ వంగి వంగి దండాలు పెట్టడాన్ని వాళ్ళు చాతకానితనంగా చూసుకొని, చాతకానితనంగా క్రియేట్ చేసి ఆయన ఓడించి ఇంటికి పంపించారు. ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు ఆయన ఓడించినందువల్ల బాధలు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మళ్ళా కనుక జగన్మోహన్ రెడ్డికి కనుక పట్టం కడితే ఇక నా కంప్లీట్గా ఆ రాష్ట్రం వైపు చూడాల్సిన అవసరం లేదు. ఇక నా ఎవ్వరు చూడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ అడ్డ పులివెందుల, మరో పులివెందుల, ఆంధ్రప్రదేశ్ మొత్తం మరో పులివెందులుగా తన అడ్డగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక రాష్ట్రాన్ని గురించి మర్చిపోవచ్చు. ఇక ఇక ఎన్నికలు కూడా ఉండవు. ఎన్నికలు ఉన్నా కానీ నామినల్గా ఉంటాయి. అదే ఊరికే నామినల్గా ఎన్నికలు అంటే ఎన్నికలు అంతే, అంత తప్ప ఏముండదు. ఇప్పుడు అధికారులు కానీ అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందో భయపడుతుంది అనేది మనం చూస్తున్నాం. అలాగే అక్కడ ఉండేటువంటి పబ్లిక్ ఎంత ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నారో మనం చూస్తున్నాం. అక్కడ ఉండేటువంటి ఘోరాలు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. సో కాబట్టి
అవన్నీ చూసిన తర్వాత విపక్షాలను అసలు కంప్లీట్ జీరో చేసే అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడునే నిరాధారమైనటువంటి ఆరోపణలతో జైల్లో పెట్టారు కదా, దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేకుండా కాల్ చేశారు కదా మళ్ళీ. సో ఇవన్నీ కనుక చూస్తే విపక్షాలని జీరో చేసే అవకాశం. అందుకే డూఆర్ సిచ్యువేషన్, జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి రెండింటికి కూడా డూఆర్ సిచ్యువేషన్. అన్ని రకాలుగా ఓన్లీ హౌస్ వైఫ్ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులనే కాదు, అన్ని రకాలుగా ఎవ్వరు సపోర్ట్ చేస్తున్నా కానీ వాళ్ళందరినీ సమీకరించుకొని జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి, జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. సర్వశక్తులు ఒడ్డుతున్నారు. దాంట్లో భాగంగానే భువనేశ్వరి ఆల్రెడీ ఇప్పటికీ నిజం గెలవాలి అనేటువంటి కార్యక్రమం ద్వారా దాదాపు చంద్రబాబు నాయుడు జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఆవిడ స్టార్ట్ చేసి చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళినందువల్ల ఎవరైతే బాధపడి మనస్తాపం చెంది ప్రాణాలను సైతం వాళ్ళు కోల్పోయారో అలాంటి కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి ఓదారుస్తూ నిజం గెలవాలి అనేటువంటి కార్యక్రమాన్ని వరుసగా చేస్తూ వస్తున్నారు. కంటిన్యూషన్ రేపు నోటిఫికేషన్ రాబోతుంది. ఎలక్షన్ కమిషన్ 18వ తారీఖు నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి అనౌన్స్ చేసింది. 18వ తారీఖు నోటిఫికేషన్, ఇవాళ 3వ విడత ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తున్నారు. 4వ విడత మనది తెలుగు రాష్ట్రం, 4వ విడత నోటిఫికేషన్ 18వ తారీఖు రాబోతుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. నామినేషన్ల పర్వం 25వ తారీఖు దాకా ఉంది. 25 తర్వాత పరిశీలన, ఆ తర్వాత ఉపసంహరణ. 29వ తారీఖు నాటికి ఫైనల్ లిస్ట్, అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు ఫైనల్గా అనేది తేలిపోతుంది ఈ నెల 29వ నాటికి. సో కాబట్టి ఇక ఎన్నికల ప్రక్రియ చాలా దూకుడుగా ఎన్నికల కమిషన్ కూడా వెళ్తుంది. అంతే దూకుడుగా రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పార్టీలు కూడా ముందుకు కదులుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 22వ తారీఖు నుంచి కడపకి భారతిరెడ్డి వెళ్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి తరఫున ఆమె నామినేషన్ వేసేటువంటి అవకాశం ఉంది పులివెందుల్లో అని అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి నామినేషన్ ని ఈమె భారతిరెడ్డి పోయి వేసే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. లేదు లేదు ఇద్దరు కలిసి వేస్తారని కూడా కొంతమంది అంటున్నారు. ఇడుపుల పైకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి 22వ తారీఖున నామినేషన్ వేస్తారని కూడా చెప్తున్నారు. బట్ ఆయన బస్ యాత్రలో ఉన్నారు. ఈ బస్ యాత్రలో మరొక 1 రోజుల పాటు ఉంది బస్ యాత్ర. ప్రస్తుతం బస్ యాత్ర కొనసాగుతూ ఉంది. సో ఆ బస్ యాత్రను ఆపేసి ఆయన వచ్చి నామినేషన్ వేసి వెళ్తారా, లేదంటే భారతిరెడ్డి చేత ఏపిస్తారా అనేది ఒకటి. మొత్తం మీద ఏంటంటే 22వ తారీఖు నుంచి భారతిరెడ్డి మొత్తం కడప జిల్లా వ్యాప్తంగా పోటీగా షర్మిలకి సభలు పెట్టబోతుంది, మీటింగులు పెట్టబోతుంది. బస్ యాత్ర చేయడానికి ఆమె రంగం సిద్ధం చేసుకున్నారు. సో దాంతో వివేకానందరెడ్డి మర్డర్ కేసు సంబంధించి ఆవిడేం చెప్తారు అని చెప్పి ఇప్పటికీ ఆల్రెడీ చెప్పాల్సిందంతా చెప్పేశారు షర్మిల సునీతారెడ్డి. మరి వాళ్ళిద్దరు చెప్పిన దానికి ఇప్పుడు ఈమెం చెప్తారు, అక్కడ ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇంకొక వైపు ఏమో చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్ళి నామినేషన్ వేయాలి. సో ఆ నామినేషన్ వేసేటువంటి క్రమంలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నామినేషన్ వేయాలని, ఆ నామినేషన్ డేట్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు. జగన్మోహన్ రెడ్డి అయితే 22వ తారీఖు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబు నాయుడు గానీ ఇంకా ఫిక్స్ కాలే. ఎప్పుడు చంద్రబాబు నాయుడు తరఫు నుంచి ఎవరో ఒకరు పోయి నామినేషన్ వేస్తూ ఉంటారు కుప్పంలో. ఈసారి భువనేశ్వర్ పోయి నామినేషన్ వేసేటువంటి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు బదులుగా. అక్కడ చంద్రబాబు నాయుడు తరఫున బదులుగా కాదు చంద్రబాబు నాయుడు తరఫున ఆవిడ వెళ్ళి నామినేషన్ వేసేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఆవిడ కూడా నామినేషన్ వేసిన తర్వాత అక్కడ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల్లో ఆవిడ నిజం గెలవాలి కార్యక్రమం తర్వాత మళ్ళీ మహిళలను ఆకర్షించేలాగా మరో కార్యక్రమాన్ని కూడా ఆవిడ బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటున్నారు అనేది కూడా వినిపిస్తుంది. సో ఈ విధంగా ఒకవైపు ఎన్నికల కమిషన్ దూకుడు ప్రదర్శిస్తుంటే అంతకన్నా ఎక్కువగా దూకుడుగా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా రంగంలో దిగారు. సో ఎన్నికలకు సంబంధించినటువంటి ఫుల్ ప్లెజ్డ్ వాతావరణం ఇప్పుడు కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో. సో అంటే నామినేషన్స్ వేయడానికి నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 18 ఇస్తున్నారు కాబట్టి 22 జగన్మోహన్ రెడ్డి బదులు భారతి వెళ్ళిపోతున్నారు, అలాగే కుప్పంకి అయితే భువనేశ్వరి వెళ్ళిపోతున్నారు చంద్రబాబు తరఫున. సో హౌస్ హోమ్ మినిస్టర్స్ వెళ్ళబోతున్నారు కాబట్టి అలాగే వాళ్ళకు కూడా ఎన్నికలకు సంబంధించి వాళ్ళ మీటింగ్స్ ఎలా చేయాలి ఏంటని చెప్పేసి అని వెళ్తున్నారు. సో మరి సభల్లో వీళ్ళు మాటలు తోటాలు పేల్చుకుంటారా, లేకపోతే చాలా సెటిల్డ్గా జనాల్ని ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తారని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సీఎస్ రావు గారు. థ్యాంక్ యూ.